హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చేతన్ టీవీ. 1984 డిసెంబర్ 2న అర్ధరాత్రి. ఆ రోజు భోపాల్ వాసులకు కాలరాత్రి. భారతదేశ చరిత్రలోనే ఆ రోజు చీకటి రోజు. ఎందుకంటే భోపాల్ విషవాయువు దుర్ఘటన జరిగింది అదే రోజు. వేల సంఖ్యలో భోపాల్ వాసులు ప్రాణాలు కోల్పోయిన రోజు. మధ్యప్రదేశ్ రాజధాని నగరంలో యూని కార్బోయిడ్ ఫ్యాక్టరీ నుంచి విడుదలైన భయంకర విషవాయువు వేల మందిని పొట్టనబెట్టుకున్నాయి. లక్షలాది మంది జీవితాల్లో చీకట్లు నింపింది. యూనియన్ కార్బోయిడ్ ఫ్యాక్టరీ నుంచి విడుదలైన మిథల్ ఐసోసైనేట్ వాయువు కారణంగా లక్షలాది మంది జీవచ్చవాలుగా మారారు. ఈ ఘటన జరిగి నేటికి 35 ఏళ్ళు పూర్తయిన దీని ప్రభావం మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంది. నేటి తరం పిల్లలపై కూడా ఈ ప్రభావం ఎక్కువగా ఉంది. ఈ దుర్ఘటన బాధితులకు ఇప్పటికీ కూడా సరైన వైద్య, వసతి, సదుపాయాలు, ఉపాధి కల్పించకపోవడం గమనార్హం. నాడు విషవాయువు ప్రభావంతో పిల్లలు అవయవాలు సక్రమంగా పనిచేయక నరకయాతన అనుభవించారు, నేటికి అనుభవిస్తున్నారు. అక్కడున్న ఈ తరం పిల్లలపై కూడా ఈ ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది. విషవాయువు ప్రభావంతో అవయవాలు సరిగ్గా పనిచేయక పిల్లలు నరకయాతన అనుభవిస్తున్నారు, నేటికి అనుభవిస్తూనే ఉన్నారు. మరోవైపు ఏళ్ళు గడుస్తున్నా బాధితులకు మాత్రం ఎలాంటి న్యాయం జరగడం లేదు. ఇప్పటికీ సరైన విద్య, వైద్య, వసతి సదుపాయాలు లేక భోపాల్ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. బాధిత కుటుంబాలకు ఎలాంటి ఉపాధి కూడా కల్పించకపోవడం గమనార్హం. తమకు సరైన పునర్వాసం కల్పించాలని, నష్టపరిహారం ఇవ్వాలని బాధితులు ప్రభుత్వం న్యాయస్థానాల చుట్టూ ఇంకా తిరుగుతూనే ఉన్నారు. ఇక ఈ దుర్ఘటనతో మహిళల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. విషవాయువు పీల్చి కొత్తగా పెళ్లైన మహిళలు రోజులు గడిచే కొద్దీ అనారోగ్య సమస్యలు ఎక్కువయ్యాయి. దీంతో అత్తింటి వారు నిర్దాక్షిణ్యంగా పుట్టింటికి పంపేశారు. మరోవైపు చాలా మందికి పెళ్లిళ్లు కూడా కాలేదు. పెళ్లిళ్లు జరిగినా పిల్లలు పుట్టలేదు. ఒకవేళ ఎవరైనా గర్భం దాల్చినా కూడా పుట్టిన బిడ్డలు అనారోగ్యంగా అనేక సమస్యలతో జన్మించేవారు. ఇక ఈ ఘటనలో చాలా మంది తల్లిదండ్రులని, పిల్లల్ని కోల్పోయారు. ప్రపంచంలోని పారిశ్రామిక రంగంలో భోపాల్ విషవాయువు దుర్ఘటన అత్యంత ప్రమాదకరమైన ఘటనకు చరిత్ర పుట్టలోకెక్కింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు కర్మాగారం యజమాని ఆండర్సన్ పట్టుబడిన చాకచక్యంగా తప్పించుకున్నాడు. మరోవైపు ఆండర్సన్ను అప్పగించాల్సిందిగా 6 ఏళ్ల కిందట భారత్ చేసిన అభ్యర్థనను అమెరికా తోసిపుచ్చింది. ఒక్కో బాధితుడికి పరిహారం కింద కేవలం 25 వేలు ఇచ్చి ప్రభుత్వాలు చేతులు దులుపుకున్నాయి. ఈ ఘటనకు కారణమైన ఒక్కరిని కూడా ఇప్పటి వరకు శిక్షించలేదని, తమ పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతటి నిర్లక్ష్యంగా వ్యవహరించాయో ఇది నిదర్శనమని బాధితులు వాపోతున్నారు. ఈ ఘటనలో కేవలం 3000 మంది మాత్రమే మరణించారు. అధికారికంగా ప్రకటించిన ఈ సంఖ్య 25 వేల వరకు ఉంటుందని అంచనా. ఆండర్సన్ అమెరికా దేశానికి చెందిన ఒక వ్యాపారవేత్త. 1984 భోపాల్ గ్యాస్ దుర్ఘటన సమయంలో యూనియన్ కార్బోయిడ్ కార్పొరేషన్కు చైర్మన్ మరియు సీఈఓగా వ్యవహరిస్తున్నారు. భోపాల్ గ్యాస్ దుర్ఘటనలో ప్రధాన నిందితుడు యూనియన్ కార్బోయిడ్ మాజీ అధిపతి వారెన్ ఆండర్సన్ అమెరికా నుంచి ఘటన జరిగిన 4 రోజులకు భోపాల్ వచ్చి ఆండర్సన్ను అరెస్ట్ చేసిన వెంటనే బెయిలివ్వగా, తరువాత ఎప్పుడూ అతను కోర్టులో హాజరు కాలేదు. వారెన్ ఆండర్సన్ను 1 ఫిబ్రవరి 1992 భోపాల్ చీఫ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ప్రధాన నిందితుడిగా అధికారికంగా ప్రకటించింది. ఆ కేసు విషయంగా కోర్టుకు హాజరు కానందుకు గాను ఆండర్సన్ను పరారైనట్లుగా కూడా ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం అతనిని అప్పగించాలని అనేకసార్లు అమెరికా ప్రభుత్వానికి అభ్యర్థించినా కూడా సరైన ఆధారాలు లేవని పేర్కొంటూ 2003 అభ్యర్థనను ఖండించింది. సో ఫ్రెండ్స్, చూసారు కదా మా వీడియో, కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.